ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలపల్లి గ్రామంలో ప్రజా సమస్యలపై పరిటాల పల్లెబాట కార్యక్రమం 22వ రోజు కార్యక్రమం మాజీ ఎంపీటీసీ కృష్ణయ్య సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పరిటాల సురేష్ మాట్లాడుతూ, వెంకటాచలం పల్లెకు మంచినీళ్లు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. బడుగు బలహీన వర్గాలు పార్టీ టీడీపీ అని అన్నారు. బీసీలకు ఆదరణ పథకం పెట్టి వారిని ఆదుకున్న పార్టీ టీడీపీయే అన్నారు. దర్శిలో అభివృద్ధి మళ్లీ జరగాలి అంటే టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరారు. బీసీలకు అండగా టీడీపీ పార్టీ ఉంటుందని, స్వాతంత్ర ఉద్యమాన్ని చేసినట్లు టీడీపీ గెలుపును కూడా పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రామయ్య, శ్రీను, వెంకటేశ్వర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇంకా తీసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పుడు ధరలు విపరీతంగా పెరిగినాయి. నూనె అయినా అన్ని రేట్లు విపరీతంగా ఉన్నాయి. ఇంకా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ బీసీలకి పార్టీ, మనం అందరం ఎప్పటి నుంచి తీసుకుంటే అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టి బీసీలకు 50% రిజర్వేషన్ ఇచ్చి ఆ రోజు అందరినీ ఒక బీసీల ఉన్నతమైన స్థానంలో కల్పించాలని ఆ రోజు ఆయన చేసిన ఘనత ఈ రోజుకి ఇప్పుడు కూడా కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆదరణ పథకం పేరుతో అందరికీ బీసీ కుల వృత్తుల వారికి అందరికీ పథకాలు పెట్టి వాళ్ళందరినీ ఒక స్థితిగతులు మార్చే విధంగా ప్రణాళిక చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవచ్చింది మనందరం. కాబట్టి బీసీలకు ఎప్పుడు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. బీసీలు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీలోనే నెంబర్ 1 స్థానంలో ఉంటారు. ఏ కోణం తీసుకున్న 50% రిజర్వేషన్ తెలుగుదేశం పార్టీ బీసీలని ఉంచుకొని పనిచేస్తుంది. కాబట్టి దీనికి అధ్యక్షులు వచ్చిన పెద్దలు ఎంపీటీసీ కృష్ణయ్య గారికి, అట్లాగే సుబ్బారావునికి, రామయ్యకి, ఇట పేరు పేరున వెంకటేశ్వరికి, శీను, ఇట పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబు ఎన్నికల్లో మనందరం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలనుసారంగా అచ్చెన్నాయుడు గారి సారథ్యంలో మనందరం పనిచేసి రాబు ఎన్నికల్లో దగ్గర 150 సీట్ల పైన మనం మెజార్టీతో రాష్ట్రం గెలిస్తే నీ రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది. అప్పటి వరకు మనం కలిసికట్టుగా పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన రాష్ట్ర బ్రహ్మాండంగా ఉంటుంది, అభివృద్ధిలో ముందుగా ఉంటుంది. కాబట్టి అంధకారంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగులో చేయాలంటే నారా చంద్రబాబు నాయుడుతో సాధ్యం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం. జై తెలుగుదేశం.